ఈ రోజు ఈ ప్రభుత్వం ఏమీ పీకలేదని తెలిపింది. నేను గతంలో కూడా చెప్పా, జగన్ మోహన్ రెడ్డి నా ఎంత్రకు కూడా పీకలేడు అనేది నేను గతంలో కూడా చెప్తాను జరిగింది. నాపైన అనేక ఆరోపణలు గతంలో చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, పింక్ డైమండ్ అన్నారు, ఐటీ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి ఇచ్చిన ఇన్సెంటివ్స్ లో కుంభకోణం జరిగిందన్నారు. గన్నవరానికి నేను తీసుకొచ్చిన హెచ్సిఎల్ సంస్థకి అక్కడ కూడా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందన్నారు. 6 లక్షల కోట్ల 5 సంవత్సరాల్లో మేము దోచేసామని చెప్పారు. ఇప్పుడు చివరిగా కోవిడ్ కేసు 188 పెట్టి కోర్టుకి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా, ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు అవట్లేదు, రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. ఇప్పటికీ 55 మంది తెలుగుదేశం పార్టీ నాయకులపైన కేసులు పెడతాం జరిగింది. మేమందరం ఇక్కడ ఉన్నాం, మీ ముందరే ఉన్నాం, ఆ 55లో మేము కూడా ఉన్నాం. కానీ ఒక్కగానే ఒక్క కేసు నిరూపించే పరిస్థితులు లేదు ఈ ప్రభుత్వం. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దొంగ కేసులు పెట్టింది ఈ ప్రభుత్వం. మేమైపోయాం, తర్వాత ఏకంగా ప్రజలపైన పడ్డారు ఈ ప్రభుత్వం. మనం చూసాం కోవిడ్ అప్పుడు పీపీఈ కిట్ ఇవ్వట్లేదని డాక్టర్ సుధాకర్ గారు నర్సీపట్నంలో పెద్ద ఎత్తున పోరాడినందుకు అతన్ని సస్పెండ్ చేసి పిచ్చోడి కింద చిత్రీకరించి మానసికంగా ఇబ్బంది పెట్టి అతనికి గుండెపోటు వచ్చే విధంగా చేసింది ఈ ప్రభుత్వం. ఇంకో పక్కన పుంగనూరులో ఓం ప్రతాప్ అన్న కుర్రోడు ఈ ప్రభుత్వం కల్తీ మద్యం అమ్ముతున్నారు అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు అతి కిరాతకంగా అతన్ని చంపేస్తాం జరిగింది. అదేవిధంగా చీరాల్లో ఇంకో దళిత కుర్రోడు కిషోర్ కోవిడ్ సమయంలో మాస్క్ వేసుకోలేదని నడి వీధిలో అతి దారుణంగా అతను కొట్టి చంపేసింది ఈ ప్రభుత్వం. సో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అయిపోయారు, తర్వాత ఏకంగా ప్రజలపైన దాంట్లో ప్రత్యేకంగా దళితులపైన పెద్ద ఎత్తున దాడి చేస్తుంది ఈ ప్రభుత్వం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒక భయంలో బతుకుతున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసు, పక్కింట్లతో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాడితే పెన్షన్ తీయేస్తారు, రేషన్ తీయేస్తారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే పోలీస్ రాజ్, ఒక పోలీస్ రాజ్ అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తుంది. ఏదేదేదో మాట్లాడుతున్నారు ఆయన. ఎవరు పొద్దున ఆయన లోకేష్ గారు అనుకుంటా ఉద్యమం చేస్తాడంట. పెద్ద ఉద్యమాలు చేశాడు ఈయన, పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి ఇంత మహానాయకుడు అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకో మాట అన్నాడు, నాకు చాలా విచిత్రం వేసింది. ఆయన మీద 14 కేసులు పెట్టారంట. ఏం పీకారు? భాష తప్పుడు. ఆయన ఏముందని పీకుతారు నీ దగ్గర? ఏముంది నీకు పీకడానికి? నువ్వు ఒక ముద్దబ్బాయివి, మాట్లాడటం కూడా కుదరదు. ఇవాళ ఏదో నేర్చుకోవడానికి ప్రయత్నం చేశావు. పండిత పుత్రుడివి, పరమసుంఠవి అంటే మళ్ళీ మా వాళ్ళు ఒప్పుకోరు. పండిత పుత్రుడు అంటే మరి చంద్రబాబు నాయుడు గారు పండితుడా అని అడుగుతారు. ఆయన పండితుడే, మోసాలు చేయటంలోనూ, వెన్నుపోటు పొడవటంలోనూ, అధికారం లాక్కోవడంలోనూ, డబ్బులు పంచటంలోనూ, సీట్లు కొనటంలోనూ, సీట్లు అమ్మటంలోనూ పండితుడు. అలాంటి పండిత పుత్రుడు, పరమసుంఠుడు అయిన నువ్వు ఇవాళ ఏదేదో ఏకవచనంతో మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పొట్టగొస్తే అచ్చరం మొక్కలేదు. అక్కడెక్కడో చదివాడంట, అమెరికాలో ఏదో యూనివర్సిటీలో చదివాడో, లేకపోతే స్విమ్మింగ్ పూల్లో బీరు బాటిల్ తాగుతూ అమ్మాయిలతో తిరిగాడో, ఎవడికి తెలుసు, ఎవడికి తెలియదు, అందరికీ తెలుసు. నన్ను గంట అరగంట అంటున్నాడు. ఏమై బుద్ధిందో బడుద్దా నీకు? ఏంటి అరగంట గంట? నాకు అర్థం కాలేదు. నేనేదైనా అన్నాను అనుకో, తిరిగి నువ్వు మీ అమ్మ మీ నాన్న మీడియాని పిలిచి బావురు బావురుమని ఏడుస్తారు, అంతటితో ఆగరు. మళ్ళా ఎన్టీ రామారావు గారి కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలిచి మీ మేనమామల్ని లేదా మీ అమ్మగారి అక్కల్ని చెల్లెల్ని అందరినీ కూర్చోబెట్టి బావురు బావురు అంటూ నా మీద పడి ఏడుస్తారు. ఎందుకైనా నన్ను అంటావు? నాకు అర్థం కాలేదు. అర్థం ఉందా నీకు? అసలు నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యావా? 10th క్లాస్ అంటే అర్థం ఏంటంటే ఇంతకు ముందు ఏ ఎన్నికల్లోనూ ప్రూవ్ కానటువంటి వ్యక్తివి. ఎక్కడైనా ఒకచోట గెలిచావా? పోటీ చేశావు మంగళగిరిలో,
పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు కదా, తిరణాల్లో పిచ్చి కుక్కను కొట్టినట్టు మంగళగిరిలో నిన్ను కొట్టారు. ఏమిటా మాటలు మాట్లాడే మాటలు? ఏం పీకారు? వాడెవడు వీడెవడు? ఒరే అరే తురే ఈ భాష మాట్లాడుతున్నావు నువ్వు? ఏం పోయేగానే వచ్చింది, ఒళ్ళు తగ్గింది, బొల్ల పెరగరా, ఏం చేస్తాం మనం? కర్మ. కాస్త మంచిగా మాట్లాడటం ఇప్పుడైనా నేర్చుకుంటే మంచిది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అసలు నీ గురించి ప్రజలేమనుకుంటున్నారో విన్నావా? ప్రజల సంగతి పక్కన పెట్టు. నీ వెనకాల నుంచున్నారే పొద్దున మంగళగిరిలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు బోండా ఉమా ఇంకెవరెవరో కూర్చుని ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? మా పార్టీకి పట్టిన శనిరా బాబు ఈయన, చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈయన వారసుడు అని చెప్పి ప్రకటించిన తర్వాత మా పార్టీ మంట కలిసిపోతుంది, చివరికి 23 సీట్లకు దిగజారిపోయిందని లబోదిబోమని ఏడుస్తున్నారు. ఒకసారి వాళ్ళ మాటలు నీ గుండె ఆగిపోద్ది. నిన్ను మంత్రిగా చేస్తే, ఎమ్మెల్సీగా చేసి, మంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని అప్పచెబితే నీ ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేసి పప్పు అనేటువంటి మాటను సార్థకం చేసుకుని మంగళగిరిలో తుక్కుతుక్కుగా ఓడిపోయిన నువ్వు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నావు. 2 సార్లు గెలిచానయ్యా నేను ఈ రాష్ట్రంలో, నా గురించి నువ్వు అంత అరగంట అని మాట్లాడేటువంటి పరిస్థితికి ఎందుకు దిగజారిపోతున్నావు? ఒకసారి ఇంటికి వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకుని ఆలోచన చేస్తే నీకు అర్థమైంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చూస్తూ సహిస్తూ ఊరుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ సిద్ధంగా లేరు అనే విషయాన్ని ఆ బడుద్దై బ్రహ్మానందం సగదు కాదు, బ్రహ్మానందం కాదు, మాలోకం, మాలోకం కూడా కాదు, లోకేష్ తెలుసుకుంటే మంచిది అని మనం చేస్తాం.